అనంతపురం కర్నూలు పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ పోతుల నాగరాజుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పోతుల నాగరాజు కోరారు. ఇంటర్మీడియట్ స్థాయి నుంచి విద్యార్థి నాయకుడిగా విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం, 2002 నుండి విద్యార్థులకు 6,000 మందికి పైగా ఉచిత కోచింగ్ ఇవ్వడం జరిగిందని, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు దాదాపు 6,000 మందికి అంబేద్కర్ ప్రతిభ అవార్డులు, పూలే అవార్డులను ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. అలాగే సామాజిక ఉద్యమాల కోసం 2007లో ఉపాధ్యాయ వృత్తికి కూడా రాజీనామా చేసి ఎన్నో సామాజిక అంశాలపై పోరాటం చేసినట్లు తెలిపారు. 2017లో రాజ్యాంగ పరిరక్షణ కోసం ఆర్పీఎస్ సంస్థను ఏర్పాటు చేసి ఆర్పీఎస్ ద్వారా నిరుద్యోగ ఉద్యోగ సమస్యలు, సిపిఎస్ రద్దు కోసం క్రియాశీలకంగా పాల్గొనడం జరిగిందని, ఇప్పటివరకు వందలాదిగా సభలు, సమావేశాలు, వేలాది వినతిపత్రుల సమస్యల పరిష్కారం కోసం ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. పోరాటం చేస్తాము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా రాజకీయ పార్టీల ప్రతినిధులుగా మీకు మాట్లాడేటువంటి స్వేచ్ఛ, నిరుద్యోగులకు న్యాయం చేసేటువంటి అవకాశం ఎక్కడ ఉంది అని చెప్పి పీడిఎఫ్ బలపరిచినటువంటి స్వతంత్ర అభ్యర్థి పోతుల నాగరాజు ఆ ఇద్దరి అభ్యర్థుల్ని ప్రశ్నిస్తా ఉన్నారు. ఇదే సందర్భంగా గ్రాడ్యుయేట్ ఓటర్స్కి కూడా విన్నపం ఏమంటే, అధికార పార్టీ అభ్యర్థికి ఈరోజు ఉద్యోగులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్, సిపిఎస్ రద్దు కోరుకునేవారు, గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు, అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఆ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని అమలు చేయకపోగా ఈ వర్గాల పైన అణిచివేత అజెండాతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి మద్దతుగా సిట్టింగ్ ఎమ్మెల్సీ, గతంలో గ్రాడ్యుయేట్ ఓటర్స్ అంతా కూడా ఎంతో నమ్మకంతో ఓటు వేసి గెలిపించినటువంటి వెన్నపూస గోపాల్ రెడ్డి పుత్రుడే ఈరోజు ఈ వెన్నపూస రవీందర్రెడ్డి. తండ్రి ఈ వర్గ ప్రయోజనాల్ని కాపాడడంలో వైఫల్యం చెంది గ్రాడ్యుయేట్స్ని, ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని తక్కువ చేసి అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి మాటల్ని ఇప్పటికే అందరూ గమనిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఇంకొక విషయం, అధికార పార్టీ మీద వ్యతిరేకత ఉంది, ప్రశ్నించాలా, ఏ విధంగా ప్రభుత్వాన్ని నిలదీయాలా, ఏ విధంగా ఈ వర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలా అనేటువంటి ఒక దూరదృష్టి ఉన్నటువంటి వ్యక్తిగా మీరందరూ బలపరిచి, మీ అందరూ సహాయాన్ని అందించి మీ యొక్క విలువైనటువంటి అమూల్యమైనటువంటి ఓటును పోతుల నాగరాజుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసే విధంగా గెలిపిస్తారని ఆశిస్తూ నవంబర్ 7 వరకు జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు కార్యక్రమంలో మీ అందరి ఓటును నమోదు చేసుకొని మీ ద్వారా మీ బంధువులు, మీ ఫ్రెండ్స్, ఎవరైతే గ్రాడ్యుయేట్ ఓటర్కి అర్హులో వారందరూ కూడా నవంబర్ 7 లోపల ఓటు నమోదు చేసుకోవాలని చెప్పి మీడియా ద్వారా ఓటర్స్ను అల్లగడ్డ, నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థిస్తుంది. థ్యాంక్ యూ.